శ్రీ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ నమః శ్రీ గురు చరిత్ర పద్నాలుగవ అధ్యాయం విందాము నామధారకుడు స్వామి అటు తర్వాత శ్రీగురుడు ఏమేమి చేశారు చెప్పండి అన్నాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు భోజనాలు అయ్యాక సాయం దేవుడు శ్రీగురిని పాదాలొత్తుతూ సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుణ్ణి మాయ చేత మానవునిలా కనిపిస్తూ ఉన్నారే కానీ మీరు సాక్షాత్తు భక్తుల్ని ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే మీ మహిమ వేదాలకే అంతుపట్టనిది అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు కానీ నాదొక విన్నపం ఉన్నది ప్రస్తుతము నేనొక కష్టంలో ఉన్నాను వేరు దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడే అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుణ్ణి చంపుతాడు నన్ను బలివ్వాలని తలచి ఇంతకుముందే నాకు కబురు పంపాడు నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి అన్నాడు శ్రీగురుడు అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించి నాయన భయపడకు ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము దీర్ఘాయుష్మానుభవా అని పంపించారు సాయిన్ దేవుడు శ్రీగురిని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతడిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీగురిని గురిని ధ్యానించాడు అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము చనిపోతున్నంత బాధ కలిగి సృహ తప్పి పడిపోయాడు అప్పుడు అతనికొక స్వప్నం వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించింది విపరీతమైన బాధ కలిగింది అతనికి సృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధకరమో కలి తెలిసి వచ్చింది పశ్చాత్తాపంతో అతడు బయటికి వచ్చి సాయిందేవుని పాదాలపై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలి పిలిపించలేదే మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్ర పోషణాదులతో ఘనంగా సత్కరించి పంపించాడు సాయిందేవుడు శ్రీగురిని కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీగురినితో జరిగినదంతా చెబుతాడు ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తున్నాము అన్నారు అతడు నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకుంటాడు శ్రీకురుడు నాయన నాకు ఆత్మ సమర్పణ చేసుకున్నావు నీ అభీష్టం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళ్తున్నాము పదహారు సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచార్య అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసిస్తారు అది విని నామధారకుడు స్వామి అప్పుడు శ్రీగురినితో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళెక్కడున్నారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏమి చేశారు అని అడిగాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయి నమ శ్రీ నృసింహ సరస్వతి నమః పద్నాలుగో అధ్యాయము సమాప్తం